గుంటూరు నగర ప్రజలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ కూడా ముఖ్యంగా ప్రత్యేక అప్పీల్ ఏంటంటే, మహిళలు అన్ని రంగాల్లో కూడా పురుషులతో పాటు సమానంగా అభివృద్ధి అనేది సాధిస్తున్నారు. సో మనం మహిళలకి అన్ని రకాల తోడ్పాటు, ముఖ్యంగా విద్యారంగంలో ఎవరైతే ముందుకు వస్తారో మహిళలు, తప్పనిసరిగా అన్ని రంగాల్లో కూడా మహిళలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. సో మహిళా విద్యని మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. గతంతో పోలిస్తే నేడు బాలులతో పాటు బాలికలను కూడా చదువుచ్చడం అనేది చాలామంది తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. ఇంకా కూడా పేదరికం వలన కానివ్వండి, మరే ఇతర కారణాల వలన కానివ్వండి, చదివించలేనటువంటి పరిస్థితిలో ఉంటే ప్రభుత్వం కూడా బాలికా విద్యను ప్రోత్సహించడం, ఉచిత విద్యని అందించడం అనేది ముఖ్య ఆశయంగా పనిచేస్తుంది. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ప్రతి బాలికని కూడా, మనం వాళ్ళకి ఆ చదువుకునే వయసులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా స్కూల్కి పంపించాల్సినటువంటి అవసరం ఉంది, వారిని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మహిళలు ఎక్కడ ఏ రంగంలో ఉన్నప్పటికీ, ఏ పొజిషన్లో ఉన్నప్పటికీ ఆ నిర్ణయాధికారం అనేది, నిర్ణయాలు తీసుకునేటువంటి ఇది అనేది వాళ్ళు స్వయం శక్తితో ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మనకి మహిళా సాధికారత అనేది సాధ్యమవుతుంది. సో మహిళలందరూ కూడా ఈ విషయంలో ఎవరో వచ్చి మనకి ఏదో చేస్తారనేది కాకుండా మనమే ముందడుగు వేసి అభివృద్ధి అనేది సాధించాలి. పురుషులతో పాటు సమానంగా అన్ని రంగాల్లో మనం సాధించగలము అనేది మనం నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ నిరూపించాము, ఇంకా కూడా ఇంకా ముందుకు వెళ్ళగలము అనేది కూడా మనం నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది.